హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్కమ్ టు వినయ్ కుమార్ బ్లాగ్స్. ఈరోజు మనం మైక్ అంటే బిగినింగ్ యూట్యూబర్స్కి ఎక్కువ పెట్టేసి మైక్ కొనాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్, 30,000 దాకా పెట్టాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళ కోసం వచ్చేసి బిగినింగ్ యూట్యూబర్స్కి మనం ఒక మైక్ సజెస్ట్ చేస్తున్నాము. ఆ మైక్ వచ్చేసి 4,500 రూపీస్లో మనకి వచ్చేస్తుంది. అదే మనకి మన నిన్న కొరియర్ వచ్చేసింది. ఈ మైక్ అన్బాక్సింగ్ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది మన ఆసమ్ మైక్, డిజిటెక్. ఇది అప్రాక్సిమేట్లీ మన దగ్గర అమెజాన్లో 4,500 ఛార్జ్ అవుతుంది. ఇది వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. ఈ మైక్ ఒక స్పెసిఫికేషన్ చూస్తుంటే దీనికి టైప్ సి ఈ బాక్స్ ఇన్స్టాల్ చేసి చూద్దాం లోపల ఏమున్నాయి అనేసి. వావ్, ఇది మనకి బాక్స్తో సహా ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ చాలా బాగుంది. ఈ బాక్స్ అయితే ఈ డిజిటెక్ మైక్ మంచిగా బాక్స్ కేస్ తోటి వచ్చింది. ఎందుకంటే ఇది ఎంత స్టాండర్డ్గా ఉంది. ఇది మన బ్యాగ్లో కానీ అలా క్యారీ చేసినప్పుడు ప్రెస్ అయినా సరే లోపల మైక్ ఎన్ని ట్రాన్స్మిటర్ కానీ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ట్రాన్స్మిటర్ టూ ట్రాన్స్మిటర్ అండ్ వన్ మైక్ రిసీవర్. దీనికి సంబంధించిన కేబుల్స్ అన్ని కింద మైక్ స్టాండర్డ్ వస్తుందా సరే సరే. 3 మైక్స్ చాలా బాగున్నాయి. మాత్రం స్టాండర్డ్ గా ఇయర్ ఫోన్స్ కూడా వచ్చింది. ఇయర్ ఫోన్స్ మన మొబైల్లో ఇంతకుముందు చూసేటాళ్ళు. చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తున్నాం ఇవి. ఇప్పుడంతా బ్లూటూత్ వచ్చేసరికి ఎవరు ఇయర్ ఫోన్స్ అసలు వాడట్లేదు. 2 ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు, 2 ట్రాన్స్మిటర్లకు 2 ఇయర్ ఫోన్స్ ఇచ్చిండు మళ్ళీ. ఇది టైప్ సి కేబుల్, టైప్ సి టు యూఎస్బి కేబుల్. ఇది ఐఫోన్ కేబుల్ అండ్ ఇది టైప్ సి టు టైప్ సి. ఓకే, టైప్ సి టు టైప్ సి కేబుల్, టైప్ సి టు హెడ్ ఫోన్ జాక్ కేబుల్ అండ్ మఫ్, 2 మఫ్స్ ఇచ్చిండు. ఇయర్ ఫోన్ మఫ్స్ ఇవి కూడా టైప్ సి టు హెడ్ ఫోన్ జాక్ అండ్ యూ. ఈ మైక్ మన మొబైల్కి కనెక్ట్ కావాలంటే ఓపెన్ కెమెరా యాప్ అనేది మనం ఒకటి మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకొని అందులోనే మనం రికార్డింగ్ అవుతుంది మనకి మైక్ సౌండ్ అనేది. వేరే దాంట్లో అయితే కాదు మనకి రికార్డింగ్. సో అందువల్ల మనం ఓపెన్ కెమెరా యాప్ అనేసి ప్లేస్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసేసుకొని ఈ మైక్ కనెక్ట్ చేసేసుకొని టైప్ సి టు టైప్ సి కనెక్ట్ చేసేసుకుంటే మనకి సౌండ్ అనేది రికార్డ్ అవుతుంది. ఇది ఆటోమేటికల్లీ పేర్ అయిపోతుంది. 2 డివైసెస్ పేర్ అయిపోయింది. ఇది మైక్ అండి. ఇది ఇప్పుడు మీరు వినేది వాయిస్ ఇందులో నుంచి వినబడుతుంది. దీనికి మఫ్ పెట్టుకోవచ్చు దీనికి ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ మైక్ రివ్యూ? కాకుండా ఇందులో మాత్రం కొంచెం ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి మాత్రం కెమెరా కూడా వేరేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ కెమెరా అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మైక్రోఫోన్ అని పెట్టుకొని సెట్టింగ్స్ ఇది మనం వాడుకోవాల్సి వస్తుంది. మైక్ దీనికి 2 ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి. 2 ట్రాన్స్మిటర్స్ కూడా ఎట్టే మూమెంట్ మనం యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే 2 ట్రాన్స్మిటర్స్ ఒకటేసారి పెట్టడం వల్ల ఏంటంటే వాయిస్ డబుల్ సైడెడ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ చూసారు. అవుట్డోర్లో కూడా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు ఆడియో కూడా క్వాలిటీ మీకు అవుట్డోర్కి వెళ్ళేసి తీసేసి మీకు వినిపిస్తాను ఈ వీడియోలోనే. హాయ్ ఫ్రెండ్స్, ఇది వితౌట్ మైక్ లేకుంటే సౌండ్ ఎలా వస్తుంది అనేది
నెక్స్ట్ మైక్ కనెక్ట్ చేసి చూద్దాం. ఈ రెండు, ఒకటి రిసీవర్ ఒకటి ట్రాన్స్మీటర్ మైక్కి. 1 మినిట్. కనెక్ట్ చేశాను ట్రాన్స్మీటర్కి. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ మీకే అర్థమవుతుండాలి. దాదాపు ట్రాన్స్మీటర్కి సౌండ్ క్వాలిటీ మనం మైక్ అటాక్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏందనేది మీకు ఇప్పుడు డిఫరెన్షియేషన్ అయితే చాలా ఉంటుంది నాకు తెలిసి. ఈ ట్రాన్స్మీటర్ మనకి 100 మీటర్స్ వరకు డెప్త్ వరకు పనిచేస్తుంది అన్నారు. చూద్దాం ఇంకా ఎంత దూరం మటుకైతే మనకు వస్తుందా అనేది సౌండ్ క్వాలిటీ కానీ. నేను చాలా లో దూరం వెళ్ళేసాను, దాదాపు 100 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు సౌండ్ ఎలా వస్తుంది ఏందనేది మనం వీడియోలో చూడొచ్చు. ఇది మనకి మొబైల్ ద్వారాగా ఎలా సౌండ్ వస్తుంది అనేది. ఇంకోటి దీంట్లో మోడ్స్ ఉన్నాయి, ఇకో మోడ్ అని ఉన్నాయి. మనం అది అందులో ఇకో మోడ్లో పెట్టుకుంటే మనకి వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనేసి ఉంది. అంటే ఇకో బ్యాక్గ్రౌండ్ ఇకోలో వినబడుతుంది అనేసి ఉంది. ఒకసారి ఇది కూడా సౌండ్ ఎలా ఉంది అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఇకో మోడ్లో. ఇదండి మన మైక్. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 12 అవర్స్ దాకా మనకి బ్యాకప్ వస్తుంది అనేసి అన్నారు కంపెనీ నుంచి. చూద్దాం అసలు ఎలా ఉందండి. ఈ వీడియో కానీ నచ్చి ఉంటే మీకు లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి. నేను ఈ ఛానల్ కోసం చాలా ఖర్చు పెట్టుకుంటున్నాను. సహాయకంగా ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తే చాలు, వేరే ఏమీ వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.